कर्नाटक ओटिंग कोनसागुतोंदी मध्याह्नं ओंटि गंट वरकु 37.25% पोलिंग नमोदैंदी ప్రముఖులు వృద్ధులు ఉదయాన్నే ఓటింగ్ కేంద్రాలకు వచ్చినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లు మాత్రం ఆలస్యంగా వచ్చారు. స్వల్ప ఘటనల మినహా ప్రశాంతంగా ఓటింగ్ సాగుతోంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయనగర్‌లో ఓటేశారు. షికారిపురాలో మాజీ సీఎం యడియూరప్ప ఓటు వేశారు. అక్కడే ఉన్న కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి రాఘవేంద్ర స్వామి మట్లో యడియూరప్ప పూజలు నిర్వహించారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా అందరూ ఓటేయాలని సూచించారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులోని శాంతినగర్‌లో ఆయన ఓటేశారు. ఇక కర్ణాటకకు అందంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలో కొనసాగుతున్న ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 37.25% పోలింగ్ నమోదైంది. ప్రముఖులు వృద్ధులు ఉదయాన్నే ఓటింగ్ కేంద్రాలకు వచ్చినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లు మాత్రం ఆలస్యంగా వచ్చారు. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్ సాగుతోంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయనగర్‌లో ఓటేశారు. షికారిపురాలో మాజీ సీఎం యడియూరప్ప ఓటు వేశారు. అక్కడే ఆయన కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి రాఘవేంద్ర స్వామి మట్లో యడియూరప్ప పూజలు నిర్వహించారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా అందరూ ఓటేయాలన్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. బెంగళూరులోని శాంతినగర్‌లో ఆయన ఓటేశారు. కర్ణాటకను అందంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక కర్ణాటకలో మందకొడిగా ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనం తీసుకున్నట్లయితే 37.25% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇప్పటికే ప్రముఖులు వృద్ధులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ కేంద్రాలకు వాళ్ళు వచ్చి ఓటు వేసి వెళ్లారు. అయితే పెద్ద సంఖ్యలో అక్కడ యువ ఓటర్స్ ఉన్నట్లు ఉన్నారు. అయితే వాళ్ళు మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే ఆలస్యంగా వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఇప్పటివరకు అయితే కూడా మందకొడిగా సాగుతోంది. ఇక స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా అయితే ఓటింగ్ సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ఎన్నికల పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? వృద్ధి ఏమన్నా కనిపిస్తోందా? ఝాన్సీ, కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ బళ్ళారి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పటివరకు 45% పూర్తయినట్టు కూడా అధికార సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి. అలాగే 295 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని, ఆ గ్రామాల్లో కూడా గట్టి పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాము. చిన్న సంజీవరాయ కోట్లో ఉదయం చిన్న ఘర్షణ జరిగింది. అది కూడా సమాచారం అందినట్టు అక్కడికి వెళ్ళి మొత్తం సమస్యను పరిష్కరించినట్టు కూడా ఎస్పీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక బళ్ళారిలో 192 మందిని ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశారు. అది కూడా వారం క్రితమే పూర్తయింది. అక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఓటింగ్ కూడా అందరూ ఉపయోగించుకున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం చూసుకుంటే బళ్ళారి జిల్లా వ్యాప్తంగా కూడా 5 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ఏమంటే ఉదయం నుంచి కూడా మందుకొడిగా పోలింగ్ కొనసాగుతుంది. ఓటు వేయడానికి ప్రజలు ఎవరు కూడా ఆసక్తి ఎక్కువగా చూపించినట్టు కూడా కనబడుతుంది. గత ఎన్నికల్లో చూసుకుంటే బళ్ళారి జిల్లా వ్యాప్తంగా కూడా స్టేట్ లో కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువగా 72% నమోదైన పోలింగ్ ఈసారి చూసుకుంటే ఇప్పటివరకు కూడా 45% నమోది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రం పూర్తయ్యే సమాచారంలో
అప్పటి వరకు ఉన్న క్యూలైన్లో ఉన్న వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఇస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం గత 2018 నమోదైన ఓటింగ్ శాతాన్ని పూర్తి చేస్తుందా లేక అంతకంటే తక్కువ వస్తుందా అనేది కూడా కొంచెం అనుమానంగా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉదయం ఖాళీ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 10 గంటల వరకు కూడా చల్లని ప్రాంతం ఉన్నా కూడా ఓటు వేసుకోవడానికి అటు గ్రామ స్థాయిలో కానీ ఇటు అర్బన్లో కానీ ఎవరు కూడా ఆసక్తి ఎక్కువ చూపడం తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఇరు ఓటింగ్ సమాధానం ఇప్పుడు మధ్యాహ్నం కూడా యూత్ లో కూడా ఎక్కువ కూడా ఆసక్తి చూపించకపోవడం కూడా కర్ణాటకలో బళ్ళారి జిల్లాలో ఇది ఒక ఆసక్తి చూపలేదు. ఎన్నికల పోలింగ్ మీద అయితే కొన్ని ఘటనల తర్వాత ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు అయితే వచ్చారు. అయితే ఇప్పటి వరకు అయితే ఎంత ప్రధానంగా మనం యువ ఓటర్లు తీసుకున్నట్లయితే ఎంతమంది ఓట్లో పాల్గొన్నారు? మరోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మ్యాజిక్ ఫిగర్ 113కు మించి కూడా స్థానంలో విజయం సాధిస్తామని కూడా మంత్రి శ్రీరాములు చెప్తున్న పరిస్థితి. నిబంధనలు అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా మేమే ఈసారి కర్ణాటకలో మార్పు తీసుకొస్తాం, మార్పు ప్రజలకు సహకరిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మేము కూడా 130 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితుల్లో ఏది చూసినా కూడా ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా చెప్తున్న పరిస్థితి అయితే కర్ణాటకలో ఓటింగ్ అనేది కొనసాగుతోంది. ఇక మార్నింగ్ అయితే పలువురు ప్రముఖులు అలాగే సినీ రాజకీయ నాయకులు అలాగే వృద్ధులు కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్నింగ్ వరకు కూడా 21% అయితే మనకి తెలుస్తోంది పోలింగ్ పర్సెంట్. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు తీసుకున్నట్లయితే 37.25% పోలింగ్ అయితే నమోదైంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ యువ ఓటర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే యువ ఓటర్స్ ముందు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. అయితే కొన్ని ఘటనల తర్వాత ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పటికీ అంత పోలింగ్ నమోదైందని అయితే మనం చెప్పుకోలేము. అయితే కర్ణాటకలో ఇప్పటి వరకు అయితే కూడా మందకొడిగా పోలింగ్ అనేది కొనసాగుతోంది. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన ఓటర్లు మాత్రం ఆలస్యంగా వచ్చారు. అయితే స్వల్ప ఘటనల తర్వాత కూడా ప్రశాంతంగా అయితే ఓటింగ్ సాగుతోంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోలింగ్ అయితే జరగబోతోంది. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అటు విజయనగర్లో ఓటేశారు. ఇక షికారిపురాలో మాజీ సీఎం యడియూరప్ప ఓటు వేశారు. ఇక ఇక్కడే ఆయన కుమారుడు కూడా విజయేంద్ర పోటీ చేస్తున్నారు. అలాగే కుటుంబంతో కలిసి రాఘవేంద్రస్వామి మాటలో యడియూరప్ప పూజలు నిర్వహించారు. అలాగే మత రాజకీయాలకు కూడా వ్యతిరేకంగా అందరూ ఓటేయాలని చెప్తున్నాడు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఇక కర్ణాటకలో ఓటింగ్ అనేది కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా మొదట మనం ఊహించుకున్నట్లయితే కూడా మందకుడిగా సాగినటువంటి ఎన్నికల పోలింగ్ అనేది కాస్త ఊపందుకున్నదని చెప్పవచ్చు. చూడాలి మరి సాయంత్రం 6 గంటల వరకే ఓటింగ్ వేసేందుకు అనుమతి ఉన్న నేపథ్యంలో ఎవరెవరు ఎన్ని ఓట్లు వేస్తారు, సో మొత్తానికి ఎంత పర్సెంట్ నమోదవుతుంది, యువ ఓటర్స్ ఎంత మొత్తంలో ఓటు హక్కును వినియోగించుకుంటారనేది సాయంత్రం 6 గంటల వరకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో ఓటింగ్ అనేది కొనసాగుతోంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 37.25% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక మార్నింగ్ ఉదయం ప్రముఖులు వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మార్నింగ్ వీళ్ళందరూ వినియోగించుకున్నప్పటికీ యువ ఓటర్స్ అధికంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు మాత్రము ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. స్వల్ప ఘటనల తర్వాత కూడా ప్రశాంతంగా అనేది ఓటింగ్ సాగుతోంది.